నమ్మలేదండి. ధనవంతుడయ్యుండి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడిగాడండి? నిత్యరాజ్యమునకు వారసును కావాలంటే నేనేమి చేయాలి? ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు యేసుప్రభు గారు? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చే ఇచ్చాడా లేదా? ఆస్తి అమ్మకల్లా ఆయన చెప్పిన మాట చేస్తే చాలు, పరలోకంలో నీ ధనము ఏమవుతుంది? అధికమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక్క ఆయన ఉన్నాడు, పొట్టివాడైన జక్కయ్య. ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? యేసుని ఎవరో అని చూడాలనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. నిజంగా చెప్పాలి అంటే అక్కడ చాలా గుంపులు గుంపులుగా ఉన్నారు తప్ప ఎవరి మనసులోనూ దేవుణ్ణి చూడాలనుకోలేదు. కానీ ఎవరు చూడాలనుకున్నారండి? జక్కయ్య చూడాలనుకున్నారు. అందుకని యేసయ్య కూడా ఎవరిని చూశాడు అక్కడ? జక్కయ్య మనస్సును చూశాడు, కోరికను చూశాడు, ఆసక్తిని చూశాడు. తన ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. రక్షణ రాగానే ఏం చేశాడు? ధనవంతుడైన జక్కయ్య తన ఆస్తినంతా పేదలకిచ్చేసి ఇప్పుడు ఎవరిని అంబడిస్తున్నాడు? యేసయ్యను. ఎవరిని అంబడించాడండి? మరి మనమందరం ఎవరిని అంబడిద్దాం? ఎవరిని నమ్ముకుందాం? ఎవరి మీద ఆధారపడదాం? ఎవరు చేస్తారని మనము ఆయన మీద ఉంటాము? ఖచ్చితంగా ఆయన నీ పక్షంలో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనస్సు నెరిగి ఉన్నాడు, నీ యొక్క సమస్య నెరిగి ఉన్నాడు, నీ బాధను ఎరిగి ఉన్నాడు, నీ రోగాన్ని ఎరిగి ఉన్నాడు, నీ తలంపులన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. అందుకని ఆయన సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వాక్యాన్ని మనకి బోధించాడు. దేవునికి స్తోత్రం. గడియ చేద్దాం. దేవునికి స్తోత్రం. దయచేసి అందరం నిలబడదాం, కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని మీద నువ్వు నిలబడు, దేవుని మీద నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు. దేవుడు గొప్ప కార్యము ఇప్పుడే చేయునుగాక. ఈ ఆరాధనలో చేయునుగాక. నీకున్న ప్రతి కుటుంబ సమస్య అంతా తొలగిపోనుగాక. నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా. నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు. నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా. నీ నామము కంటే వేరొక నామం, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు. నీ నామము కంటే గట్టిగారం చేద్దాం, చప్పట్లు కొడుతూ స్వరాలెత్తుతో. నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా.
ప్రయాస పడుచున్నాను ఈ లోకంలో ప్రయాస పడుచున్నాను ఈ లోకంలో నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు 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 నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా నీవే నా దేవుడవు నీవే నా తండ్రివి నీవే నా బోధకుడు నీవే నా స్నేహితుడు నీవే నా దేవుడవు నీవే నా తండ్రివి నీవే నా బోధకుడు నీవే నా స్నేహితుడు నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా గట్టిగా నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా పాప భారం మోస్తున్నాను ఈ లోకంలో పాప భారం మోస్తున్నాను ఈ లోకంలో నన్ను పిలిచావు నీ రక్తం ఇచ్చావు నన్ను పిలిచావు నీ రక్తం ఇచ్చావు నీ రక్తం ఇచ్చావు నీ రక్తం ఇచ్చావు నీ రక్తం ఇచ్చావు అందరూ కూడా నీ రక్తం ఇచ్చావు నీ రక్తం ఇచ్చావు నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా నీవే నా దేవుడవు నీవే నా తండ్రివి నీవే నా బోధకుడవు నీవే నా స్నేహితుడవు నీవే నా దేవుడవు నీవే నా తండ్రివి నీవే నా బోధకుడవు నీవే నా స్నేహితుడవు నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా నీ కన్నా వేరొకరు నాకు లేరయ్యా శాశ్వతమా నీ తలచాను ఈ లోకంలో శాశ్వతమా నీ తలచాను ఈ లోకంలో నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు అందరూ కూడా నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు అందరూ కూడా ఇదే మాట చెప్తాం పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు నన్ను పిలిచావు పరలోకం ఇచ్చావు ఇప్పుడైనా ఒప్పుకో ఇప్పుడైనా దేవుని దగ్గర ఒప్పుకో ఆయన నీకు పరలోకం ఇవ్వబోతా ఉన్నాడు ఆయన పక్షంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు గొప్ప స్వస్థతనే ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు ఏదైతే కోరుకుని ఆశించి వచ్చి ఉన్నావో విశ్వాసము తగ్గ కార్యము విశ్వాసము తగ్గ అద్భుతము విశ్వాసము తగ్గ నీ కోరికను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నెరవేర్చబోతా ఉన్నాడు నెరవేర్చబోతా ఉన్నాడు నెరవేర్చబోతా ఉన్నాడు ఆయన మీద అనుకుందాం ఆయన మీద అనుకుందాం నీ నామం కంటే వేరొక నామం లేదయ్యా
నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా, నీ నామము కంటే వేరొక నామం లేదయ్యా, నీకన్నా వేరొకరు నాకు లేరయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా బోధకుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా దేవుడవు, నీవే. గ్లోరీ. అందరూ కూడా ఆయనే మన తండ్రి, ఆయనే మన దేవుడు. యారాధల్లో అద్భుతాలు చూడాలంటే, గొప్ప కార్యాలు పొందుకోవాలంటే ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నా యొక్క ఆరాధనపై నువ్వు ఆస్తినడవు అండయ్యా. నీవే దేవుడవు, నీవే తండ్రివి, నీవే బోధకుడు, నీవే స్నేహితుడు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రతి వారి మీద నీ ఆత్మవర్షాన్ని కుమరించండి, నీ మేఘ వర్షాన్ని కుమరించండి, నీ అగ్ని వర్షం ప్రతి వారిలో, ప్రతి వారి హృదయంలో తాకబడాలి. గ్లోరీ, 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 గ్లోరీ. నేను మహిమతో నింపబోతా ఉన్నాడు, నేను మహిమతో నింపబోతా ఉన్నాడు. నీకున్న వ్యాధ, నీకున్న బలమా, నీకున్న సత్ విడిపించబోతా ఉన్నాడు, విడిపించబోతా ఉన్నాడు. నీ కోరికలన్నీ సిద్ధిపచ్చేబోతా ఉన్నాడు. అందరు కూడా భాషలతో మాట్లాడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మా భాషలతో మాట్లాడమంటా ఉన్నాడు. మాట్లాడదాము. రీబాల షంద రబా రిబాందాల రబాబా, ఓ రబా షబా రబా రిబాందాల బాబా, ఓ రీ రిబాందాల బాబా బాబా బాబా. పరిశుద్ధాత్మ దేవుడు, నా తండ్రికి ఇచ్చిన అభిషేకము, రక్షణ అభిషేకము ఎప్పుడే ప్రియ బిడల మీద, నీ బిడల మీద కమ్ముకొనిగాక, ఆత్మతో ఆత్మతో నింపబడునిగాక, భాషలు